అంటే ఈ వైఎస్ఆర్సీపీ వైఖరి అంటే చెప్పినటువంటి అబద్ధాన్ని పదే పదే 100 సార్లు చెప్తే అదే నిజమని చెప్పేటువంటి భ్రమ కల్పించాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ అవినీతి కర పత్రిక కానీ రోజు ఇటువంటి విష ప్రచారమే. ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇంకా ఇవ్వకముందే వీళ్ళేదో ఆ రిపోర్టు తొంగి చూసినట్లుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏ రకంగా అయితే దానికి నిపుణుల కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వకముందే వాళ్ళు ఏదైతే ఒక డ్రాఫ్ట్ అంటే జనరల్గా అన్ని డిపార్ట్మెంట్లకి అధికారులకి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ పంపించి అందులో ఏది కరెక్టో కాదో మళ్ళీ వాటి అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారు. అటువంటి డ్రాఫ్ట్ ఒకటి వాళ్ళు అధికారులకు చూపించడానికి దాంట్లో తప్పొప్పులు సరిచేయడానికి ఇస్తే దాన్ని వాళ్ళ అవినీతి పత్రిక దాన్ని ఎడిట్ చేసుకుని దానికి కావలసిన రీతిలో దానికి భాష్యం చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి విధంగా బురద చెల్లేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ తన అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని చేసేటువంటి విష ప్రచారం. అందుకే 2019లో ఆ రోజు ఇటువంటి అబద్ధాలతోటి ఇటువంటి అసత్యాలతోటి మరి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి మరి ఏదైతే ఆ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే అబద్ధాలు అదే అసత్యాలతో పనిచేయడం వల్ల ఆ రోజు ప్రజలు కూడా మనం మీరు చూసారు 2024లో మరి ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పారో మీ అందరికీ కూడా మరి మీకు అందరు కూడా తెలుస్తున్నటువంటి విషయమే. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ మరి తాను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో మరి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా పాఠాలు నేర్చుకోకుండా ఇంకా అదే అబద్ధాలు అదే అసత్యాలు చెప్పి ఇంకా ప్రజల్ని భ్రమపడదామని అంటే మరి మొన్న వచ్చినటువంటి 11 సీట్లు, ఎందుకంటే గతంలో మీకు 151 సీట్లు వస్తే అందులో ఒక నెంబర్ పోతే మీకు 11 సీట్లు మిగిలాయి. మళ్ళీ అదే అబద్ధాలు అదే అసత్యాలతో మీరు ప్రచారం చేయాలనేటువంటి చూస్తే రేపు ఈ ఉన్నటువంటి 2 నెంబర్లలో కూడా మళ్ళీ ఇంకొక నెంబరు గల్లంత అయిపోయి సింగిల్ డిజిట్కే మీరు పరిమితమయ్యేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకమైనటువంటి అసత్యాలు అబద్ధాలతో ప్రచారం చేసేటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మరి పాలన నుండే ఇవాళ ప్రజలందరూ కూడా విముక్తి కోసమే ఆ రోజు 175 సీట్లుంటే 164 సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చి ఆశీర్వదించిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ